అటు సనత్నగర్లో పట్టుబడ్డది పక్కా టీడీపీ కార్యకర్తలేనని ఆధారాలు లభించాయి. పోలీసులకు పట్టుబడ్డ వ్యక్తులు సనత్నగర్ టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్ గౌడ్తో మాట్లాడిన మాటలు కెమెరా సాక్షిగా రికార్డ్ అయ్యాయి. ఎవరన్నా మాట్లాడేది? నేను కూడా వెంకటేష్ గౌడ్ క్యాండిడేట్ మాట్లాడుతున్నా. నేను మీ దగ్గర పోతున్నా, మీరు ఏడు అన్నా అవి డబ్బులు పంచేశామన్నా అవి? అరే అది డబ్బుల సంగతి కాదా బాబు, నువ్వే ఎవరో గొడవ పడుతున్నాడు కదా. గొడవ ఏం లేదన్నా, డబ్బులు పంచేశాము అవన్నీ. అరే ఆ మాట మాట్లాడక, కానీ మీరు ఉన్నది ఎక్కడ? అది కాదన్నా, ఇప్పుడు వాళ్ళు డబ్బులు పట్టుకుంటూ ఉన్నాయనుకుంటున్నారు అన్నా. అవునన్నా, ఇప్పుడు మా దగ్గర ఉన్న క్యాష్ ఏం చేయమంటారు? మా దగ్గర ఓ 10 దాకా ఉన్నాయన్నా, 10 దాకా ఉన్నాయన్నా. లే అన్న, నేను పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను. హలో, హలో అన్నా, ఎవరు లేరన్నా, నేను పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను. నేను పైకి వెళ్ళానన్నా, డబ్బులు ఉన్నాయి కదా, పైకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఈ 10 లక్షలు ఏం చేయమంటారు? అరే అన్నా, మీరు ఇచ్చినవే అక్కడ పెట్టేశాను. అరే ఆగన్నా, నువ్వేం మాట్లాడకట్లా. ఇప్పుడు రాజా గారు అన్నా, నేను నీకు ఒక 2 నిమిషాలు ఫోన్ చేస్తున్నా అన్నా. అవన్నీ ఎవరన్నా మాట్లాడేది? నేను కూడా వెంకటేష్ గౌడ్ క్యాండిడేట్ మాట్లాడుతున్నా. నేను మీ దగ్గర పోతున్నా, మీరు ఏడు అన్నా అవి డబ్బులు పంచేశామన్నా అవి? అరే అది డబ్బుల సంగతి కాదా బాబు, నువ్వే ఎవరో గొడవ పడుతున్నాడు కదా. గొడవ ఏం లేదన్నా, డబ్బులు పంచేశాము అవన్నీ. అరే ఆ మాట మాట్లాడక, కానీ మీరు ఉన్నది ఎక్కడ? అది కాదన్నా, ఇప్పుడు వాళ్ళు డబ్బులు పట్టుకుంటూ ఉన్నాయనుకుంటున్నారు అన్నా. అవునన్నా, ఇప్పుడు మా దగ్గర ఉన్న క్యాష్ ఏం చేయమంటారు? మా దగ్గర ఓ 10 దాకా ఉన్నాయన్నా, 10 దాకా ఉన్నాయన్నా. లే అన్నా, నేను పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను. హలో, హలో అన్నా, ఎవరు లేరన్నా, నేను పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను. నేను పైకి వెళ్ళానన్నా, డబ్బులు ఉన్నాయి కదా, పైకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఈ 10 లక్షలు ఏం చేయమంటారు? అరే అన్నా, మీరు ఇచ్చినవే అక్కడ పెట్టేశాను. అరే ఆగన్నా, నువ్వేం మాట్లాడకట్లా. ఇప్పుడు రాజా గారు అన్నా, నేను నీకు ఒక 2 నిమిషాలు ఫోన్ చేస్తున్నా అన్నా. అవన్నీ ఎవరన్నా మాట్లాడేది? నేను కూడా వెంకటేష్ గౌడ్ క్యాండిడేట్ మాట్లాడుతున్నా. నేను మీ దగ్గర పోతున్నా, మీరు ఏడు అన్నా. అవి డబ్బులు పంచేశామన్నా అవి? అరే అది డబ్బుల సంగతి కాదా బాబు, నువ్వే ఎవరో గొడవ పడుతున్నాడు కదా. గొడవ ఏం లేదన్నా.